మాలే బొమ్మాలే పింజు పండయిందే వదల బొమ్మాలే వదల వాడిపోతే విడిపోతే వాడుదా నమ్మ మొగుడని వచ్చే జంతుకుల కోసం జంతుకుల కోసం మా దగ్గర పోరాడితే ఆ జంతుకులు ఎవడిస్తాడంటే మనోడిస్తాడు మనోడిస్తాడు నేనేస్తాను జంతికలు నువ్వు ఎన్ని జంతికలు కావాలి కేజీ కావాలా 2 కేజీలు కావాలా ఏంటి బిడ్డ నాకు 2 కేజీలు కాదు నాకు తాయెత్తు ఇస్తే నేను కట్టుకుంటా నీ బెడకు కట్టా కట్టా మీకు టాయిస్ నేను ఇస్తానండి మీకు టాయిస్ కావాలి జంతికలు కావాలి నేను మీకు ఇస్తానండి ఏమండి సాయి కుమార్ గారు మీరు ఇండస్ట్రీకి చాలా పెద్ద మనిషి అండి మీకు జంతికలే చేకుడే నేను ఇస్తానండి మీరు అంత దీనిగా ఎదిగారు కాబట్టి పకోడీలమ్ముతాం జంతుకులమ్ముతాం నీకు కావాలా నాకొద్దండి మీరు పకోడి మెత్త మెత్తగా పిత పితలాడే పకోడీలు అమ్ముతారు గట్టి పకోడీలు అమ్ముతాం అంటే నాకు పకోడీలు అంటే చాలా ఇష్టం కరకరలాడి తింటా నమిలి తింటా పకోడీ లేపడంలో నేను ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారు నేను సీఎం అవ్వకముందు బజ్జి పకోడి బండి పెట్టాను దానిలో మంచి డెవలప్ వచ్చేది రోజుకి ఒక 1000 రూపాయలు ఇమ్మండి చంద్రబాబు నాయుడు గారు మీ కొడుకు నా దగ్గర పకోడీకి వచ్చాడు మీ కొడుకు నా దగ్గర పకోడీకి వచ్చాడు మిరపకాయ బజ్జీలకు వచ్చాడు బోండాలకు వచ్చాడు అవును నా కొడుకు నీ దగ్గరకి పకోడీకి వచ్చాడు నాకు బాగా తెలుసు మీకు అనుభవం కదా అవును నాకు ఏం తెలుసు నాకు పవర్ స్టార్ తెలుసు సూపర్ స్టార్ తెలుసు బ్లాప్ స్టార్ తెలుసు నేను అందరికీ స్టార్లకి స్టార్ నేను మీకు సూపర్ స్టార్ తెలిసి ఉండొచ్చు అందర్ స్టార్ తెలిసి ఉండొచ్చు నాకు బజ్జీలు ఎలా చేయాలో తెలుసు పకోడీ ఎలా చేయాలో తెలుసు బోండాలు ఎలా రెడీ చేయాలో తెలుసు అన్నీ నాకు రెడీ చేయడం తెలుసు నీ సీఎం అవ్వకముందు పానీపూరి పెట్టోడిని మిరపకాయ బజ్జీలు పెట్టోడిని బోండాలు పెట్టండి పెద్ద పెద్ద బోండాలు పెట్టండి అది నవ్వులాట రావచ్చు కానీ చాలా మంచిగా ఫేమస్ అయ్యేదండి చంద్రబాబు నాయుడు గారు నువ్వు బోండాలు పెట్టావు బజ్జీలు పెట్టావు కానీ నీకు తెలుసా నేను కిల్లి కొట్ట పెట్టాను నేను మిరపకాయ బజ్జీ కొట్ట పెట్టాను పకోడీలు రకరకాల పకోడీలు పెట్టాను నేను చంద్రబాబు నాయుడు గారు మీ నుంచి మాట రాబడ్డానికి నేను ఇవన్నీ పెట్టాను చెప్పా అసెంబ్లీలో మీ గురించి చెప్పడానికి ఇది రికార్డ్ చేశా మీరు ఇవన్నీ పెట్టారని నాకు తెలుసు ఉంది మీ నుంచి ఇవన్నీ రాబట్టానికి నేను చిన్న గేమ్ ఆడ మీరు దానిలో లొంగిపోయారండి మీరు ఇక అసెంబ్లీలో కానీ ఏ నాయకులు కానీ మీరు మరి లేదు మీరు ఇక జైల్లో కుప్పగూడానండి నాకేం తెలుసు నా గురించి పకోడీ ఫ్యాక్టరీ ఉంది నా దగ్గర పకోడీ ఫ్యాక్టరీ ఒకటే కాదు 100 పకోడీ ఫ్యాక్టరీలు ఉన్నాయి పకోడీ ఫ్యాక్టరీకి అధిపతిని నేనే అసెంబ్లీలో స్పీకర్ ముందు నీ పకోడీ ఫ్యాక్టరీది లిస్ట్ ఇప్పుతా వచ్చేటప్పుడు స్పీకర్కి ఒక 10 రూపాయలు పకోడీ పెట్టుకుంటా